సాధారణంగా చిత్తూరు జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి కోట లాంటిది. దాంట్లో 2014లో కూడా దాదాపు 50-50 రేంజ్లో వచ్చినాయి తెలుగుదేశానికి వైసీపీకి, అంటే కాంగ్రెసే కదా వైసీపీ. తర్వాత 2019లోకి వచ్చేటప్పటికి తేడా వచ్చింది భారీగా, అక్కడ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపుకి మొగ్గు చూపినటువంటి పరిస్థితి. చిత్తూరు జిల్లాలో ఒక కుప్పం తప్పించి అన్ని వైసీపీ గెలుచుకున్నటువంటిది. అట్లాంటిది ఇప్పుడు తిరుపతి పార్లమెంటు స్థానం పరిధిలో 7కి 7 పార్లమెంటు 7 అసెంబ్లీ స్థానాలు ఇటు వైసీపీ ఇది తెలుగుదేశం గెలుచుకుంటే దాదాపు ఆ మొత్తం కలిపితే 180,000 వరకు మెజార్టీ రావాలి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చి గెలవటం అన్నటువంటిది అనూహ్యమైనటువంటి పరిణామం. ఇది ఇప్పుడు అక్కడ క్రాస్ ఓటింగ్ ఈ స్థాయిలో జరగడానికి, వరప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాడు, అక్కడ ఆయన చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టారు, చివరి నిమిషంలో సీటు వచ్చి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఆయన. అంటే తెలుగుదేశం జనసేనలకు పడ్డ ఓట్లు అసెంబ్లీలకు పడ్డది వీళ్ళు గెలిచారు, అది భారతీయ జనతా పార్టీకి షిఫ్ట్ కాలేదు. ఇది ఇప్పుడు పెద్ద చర్చ, ఎందుకు ఇలా జరిగింది. క్రాస్ ఓటింగ్ టీడీపీ జనసేన అభ్యర్థుల నియోజకవర్గాల్లోని క్రాస్ ఓటింగ్ వైసీపీకి ఎలా పడింది అన్నటువంటిది పెద్ద ప్రశ్న అయింది.